రాష్ట్రంలో హీరోలు కేంద్రం ముందు జీరోలు అబ్బబ్బా ఏం రాష్ట్రం అన్న ఇది కరెక్ట్ చూడు రేపు సార్ ప్రజాక్షేత్రంలో బలంగా కనిపిస్తున్న రాజకీయ నాయకుల నైతిక బలాన్ని మాత్రం కోల్పోతున్నారా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈ ప్రశ్న అవుననే సమాధానం వినిపిస్తుంది తెలంగాణలో బీఆర్ఎస్ ను ప్రారంభించిన కేసీఆర్ సీఎం గా ఉన్నారు ఏపీలో వైసీపీ అధినేత జగన్ సీఎం గా ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఈ ముగ్గురు నాయకులు వివిధ కారణాల రీత్యా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదిరించలేని పరిస్థితిలో ఉన్నారు నైతిక బలహీన పడడం వల్లే కేంద్రం దాసోహం అనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నిన్న మొన్నటి వరకు కేంద్రంపై కాలు దువ్విన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హఠాత్తుగా చల్లబడిపోయారు ఆయన ఇప్పుడు రూటు మార్చి కాంగ్రెస్ పై దాడి చేస్తున్నారు దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టాలంటే ప్రధాని నరేంద్ర మోడీ గద్దె దించాలని గర్జించిన కేసీఆర్ ఉన్నట్టుండి మౌనం మునికిగా మారిపోయారు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేస్తానంటూ వివిధ రాష్ట్రాలలో పర్యటించిన ఆయన ఇప్పుడు అదంతా గతమంటున్నారు దేశ సర్వ అనర్థాలకు బీజేపీ కారణమని నిందించిన పెద్ద మనిషి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనర్థమని కొత్త పల్లవి అందుకుంటున్నారు ఇంత హఠాత్తుగా బీజేపీ తీయగా కాంగ్రెస్ చేతిగా ఎలా మారిపోయాయి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కూడా చేతులు కలిపి నిరసన వ్యక్తం చేసిన పెద్ద మనిషి ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వానికి భయపడి దాసోహం అంటున్నారా అంటే అవునని చెప్పొచ్చు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో బిడ్డ కవిత ఇరుక్కుపోయింది దీంతో కేసీఆర్ వైఖరిలో మార్పొచ్చింది యూటర్న్ తీసుకున్నారు చూడండి కేసీఆర్ కుటుంబం నైతిక పతనం అవ్వడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది నిజానికి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానని కేసీఆర్ ప్రకటించినప్పుడు కూడా ఆయనకు ఆ ఇతర పార్టీల నేతలు విశ్వసించలేదు అందుకే కేసీఆర్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్న దాని ప్రభావం ప్రతిపక్షాల ఐక్యత మీద కనిపించడం లేదు ప్రాంతీయ పార్టీల నేతలు ఒకప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం పాకులాడేవారు ఇప్పుడు స్వప్రయోజనాల కోసం దెబ్బిరించే పరిస్థితి కూడా చేరుకున్నారు ఆ ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా ముందు మోకరిల్లి చాలు మోకరిల్లితే చాలు స్వరాష్ట్రంలో ఎన్ని తప్పులైనా చేయవచ్చు ఎంత నిరంకుశమైన పాలనైనా పాలించవచ్చు అన్న ధోరణి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రబలుతుంది మొత్తం మీద కేసీఆర్ అనే పుష్పం జాతీయ రాజకీయాలలో పరిమళించకుండానే వాడిపోయింది అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పండి కేసీఆర్ ను పుష్పంతో పోల్చిండు ఆర్కే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఏమాత్రం బలం లేకపోయినా అటు జగన్ ఇటు చంద్రబాబు బలహీనతల కారణంగా కేంద్ర పెద్దలు రాష్ట్ర రాజకీయాలను పరోక్షంగా శాసిస్తున్నారు చంద్రబాబు జగన్ మధ్య ఉన్న శత్రుత్వాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు రెండు ప్రాంతీయ పార్టీలు కూడా పోటీపడి మరి కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి ఈ కారణంగానే ప్రతిపక్షాల ఐక్యతకు సంబంధించిన విషయంలో ఇరువురు నాయకులు చోటు ఉండడం లేదు మోదీ షా అమిషంలో కేంద్ర ఏజెన్సీ ప్రైవేట్ సంస్థల్లా మారిపోయాయి పైనుంచి ఆదేశాలు వస్తే చాలు కేసులలో మెరిట్తో సంబంధం లేకుండా దర్యాప్తు అధికారులు వ్యవహరిస్తున్నారు కేంద్ర పెద్దలు ఎదిరించే వారిపై వేట కుక్కల్లా ఎగబడుతున్నారు కావాల్సిన వాళ్ళ విషయంలో మాత్రం పెంపుడు కుక్కల్లా తూకాడిస్తున్నారు వివేకానంద రెడ్డి హత్యోదంతం చూస్తున్న వారందరికీ ఆ వ్యవస్థల పట్ల రోత పుడుతుంది ధర్మం న్యాయం నీతి నిజాయితీల గురించి నిత్యం మాట్లాడే ప్రధాని మోదీకి సైతం నైతిక బాధ్యత లేదా ఆడు కూతురు అల్పెరగని పోరాటం చేస్తున్నప్పటికీ పాపం ఎవరికి కనిపించకపోవటం ఏంటి అంటూ కూడా ఇక ఆర్కే రాసుకొచ్చండి ఇక చూడరి అయిపోయింది ఇది కథ కేసీఆర్ మోకలి కేసీఆర్ అనే యొక్క పుష్పం జాతీయ స్థాయిలో వాడిపోయింది అని ఆర్కే చెప్పాను.